హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను అంటే పుంగనూరులో ఉన్నాను ఫ్రెండ్స్, పుంగనూరుకు వచ్చాను. ఏమంటే మా మర్ది కూతురుది పెళ్ళి, పెళ్ళికని వచ్చాము నేను మా వారిద్దరు బంధువులతో అంతా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నాను. అందరితో బాగా హ్యాపీగా ఉండింది పెళ్ళిలో. ఇంకా పెళ్లి చూసుకొని అదే రకంగా ఇంకా అట్లే మదనపల్లికి పోదామని మదనపల్లికి పోయాము. చూడండి, అనుకోకుండా ఈరోజు దేవుడు నాకు ఎంత మంచి వరం ఇచ్చాడనేది. అసలు నేను వచ్చింది పెళ్లికి, దాని తర్వాత ఏమేమి జరిగిందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించండి ఒకసారి. మనసుకి అట్లా చూడండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు గురువారం కదా, బాబాకి అభిషేకం చేశాం మేము. అభిషేకం అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అదే విధంగానే చూడండి, ఫ్రెండ్స్. వచ్చింది నేను పెళ్లికి, అంటే బెంగళూరు నుండి పలంనేరుకి పెళ్లికని వచ్చాను. అంటే పొంగనూరులో పెళ్లికని వచ్చాను. అంటే మార్నింగ్ 4:00 ముహూర్తము, అప్పుడు అక్కడికి వస్తే మళ్ళీ దాని తర్వాత ఏమంటే ముహూర్తం చూసుకునేసి నేను ఇంకా బయలుదేరదామంటే, సరే ఇంత దూరం వచ్చాము కదా మనము, మదనపల్లికి పోయేసి హాస్పిటల్లో చూపించుకుందాము. ఎందుకంటే లాస్ట్ మంత్ మనం వచ్చి వాపస్ వెళ్ళిపోయినాము, సండే అనుకోకుండా సండే వచ్చి ట్రాఫిక్లో ఎరిక్కపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాము అన్నట్లుగా వెనక్కి వెళ్ళిపోయినాము. కానీ ఈరోజైతే అక్కడికి వెళ్ళి ముందుగానే డాక్టర్ దగ్గర హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునేసాము. వాళ్ళేమో డాక్టర్ 10:30 వస్తారు అట్లా పని అని చెప్పారు వాళ్ళు. సరే దాని తర్వాత మనం ఏం చేయాలా, ఇంకా బోర్ అనిపిస్తుంది కదా, అంత టైం వేస్ట్ చేయాలంటే కష్టము. ఎక్కడన్నా టైం పాస్ చేయాలంటే ఎట్లా అన్నట్లు, సరేలే ఈరోజు థర్స్డే కదా అన్నట్లుగా ఇంకా బాబా టెంపుల్కి వెళ్దాము అని చెప్పి టెంపుల్కి వెళ్ళాం మేము. అక్కడ అనుకోకుండా చూడండి, అభిషేకానికి మామూలుగా అంటే స్వామివారు అక్కడ ఉన్నారు కదా పురోహితులు, వాళ్ళు రెడీ చేసినారు మొత్తం అభిషేకానికి అని. ఇంకా మేము అక్కడికి వెళ్ళి చూస్తా అంటే అన్నారు, తను అన్నారు స్వామివారు అని, ఏమంటే అమ్మ మీరేమన్నా చేస్తారా అభిషేకము అట్లా అని అట్లా. అయ్యో స్వామి చేస్తాం, దానికేముంది అన్నట్లా చెప్పానని చెప్పి తీసుకొని ఇంకా నేను చేశాను. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, అసలు మనం వచ్చిన పని ఏమి, మనం చేస్తా ఉండే పని ఏమి, అంటే ఆ బాబానే ఈరోజు నన్ను ఇట్లా అంటే టెంపుల్ పిలిపించుకున్నాడా చెప్పనని చెప్పి నాకైతే ఏదో ఒక రకంగా ఆనంద బాష్పాలో ఏదో తెలియదు కానీ నాకు అట్లా అనిపించింది. అసలు మాటల్లో చెప్పలేను నేను ఎంత ఆనందం ఉంది అంటే, నాకు అంత ఆనందంగా ఉంది. చూడండి అసలు ఇంకా వాళ్ళు మామూలుగా టెంపుల్ వాళ్ళే చేయాలా చెప్పనని వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆ టైం కరెక్ట్గా మేము పోయిన దానికి ఇంకా వెంటనే మిమ్మల్ని చేయమని చెప్పినారు, మేము చేసినాము. అది ఫ్రెండ్స్ విషయము. దానికే ఈరోజు ఈ రకంగా మీ అందరికి కూడా తెలియజేద్దాం అన్నట్లో, ఇంకోటేమంటే థర్స్డే కదా కొంచెం బాబా అభిషేకం కూడా పెడితే బాగుంటుంది అన్నట్లు, అందరూ కూడా ఇష్టంగా చూస్తారన్నట్లు కూడా పెట్టాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇది కంటిన్యూగా చూడండి, అభిషేకం మొత్తం అయ్యి పూజ మొత్తం కంటిన్యూ అవుతుంది మొత్తం చూడండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. అంటే రోజు అక్కడికి ఇక్కడికి అసలు ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తున్నాను, ఎందుకంటే బాధ్యత అనేది అందరికీ తెలుసు కదా మీకు, నాకు బాధ్యత బాగా పెరిగింది. ఇంకా ఈ 2 మంత్స్ నాకు అట్లే ఉంటుంది అనుకుంటాను నేను. ఇంక ఈరోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో వాళ్ళ దగ్గర అంతా కూడా మాట్లాడి వాళ్ళతో వీడియో తీసుకొని అది కూడా పెట్టాల్సి వస్తుంది. మధ్య మధ్యలో పోతున్నాను, కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మెలకుగా ఉన్నారు, ఆ రకంగా ఉంది కదా. ఇంక వీడియో తీయాలంటే కూడా కష్టమవుతుంది, వాళ్ళంతా కూడా నిద్రపోతా అంటే కష్టమవుతుంది అన్నట్ల, మధ్యలో లేపిస్తే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా దానికని. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, అభిషేకం మొత్తం పూజ అంతా కూడా ఖచ్చితంగా అందరూ చూడండి. ఇంకా మామూలుగా అయితే అప్పుడప్పుడు ఆశ్రమంలో కూడా బాబాకి అభిషేకం అనేది చేస్తాం ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా ఒక రోజు పెడతాను నేను. అంటే ఏ విధంగా మేము చేస్తాం ఆశ్రమంలో అన్నట్లుగా థర్స్డే ఎప్పుడన్నా ఒకరోజు అంటే అవ్వల తాతలందరినీ కూర్చోబెట్టుకొని అట్లా విధంగా అభిషేకం అనేది కూడా చేస్తాము ఆశ్రమంలో. ఈరోజు గుళ్ళో అభిషేకం చేసే భాగ్యం నాకు దొరికినందుకు మాత్రం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
అంటే అనుకోకుండా చేసింది కదా, మనం ప్లాన్ గా పోయి చేస్తే అది వేరు, ఏ పనికో పోయి మనం ఈ పని చేసామనేది అది చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకేం ఫ్రెండ్స్, ఏం విషయాలు చెప్పండి. ఇంకా తను ఉన్నారు కదా పురోహితులు, పాటలు అవి పాడినారు, చాలా బాగుంది. తన గొంతు అయితే ఎంత బాగా పాట పాడినారైతే నాకైతే భలే ఇష్టమైంది, భలే నచ్చింది, కంఠం భలే ఉంది. అంటే వాళ్ళకి తెలుగు రాదు ఫ్రెండ్స్, తెలుగు అసలు ఏమాత్రం తెలుగు రాదు వాళ్ళకి, అంత మొత్తం హిందీ వాళ్ళు. అంటే ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ వాళ్ళు హిందీనే మాట్లాడతారు. ఇంకా ఆయనన్నీ హిందీలో చెప్తున్నాడు నాకు పెద్దగా. అంటే వాళ్ళ కొంచెం స్లాంగ్ కూడా వేరేగా ఉంది, హిందీ కూడా అంటే స్వచ్ఛంగా ఉంది అన్నమాట. అసలు మామూలుగా ఈ బాబా దేవస్థానం అయితే నేను మా అమ్మాయి, మా చిన్నమ్మాయి మదన్పల్లి మిట్స్లో చదివిందండి బీటెక్. అప్పుడు అప్పుడు ఇది కడతా ఉన్నారు, అప్పుడు అప్పుడు గుడి కూడా ఓపెన్ అయ్యింది లేదు, ప్రెస్ స్టాప్ అయ్యింది లేదు స్వామివారు. అప్పుడు చూసిందే మళ్ళీ అది గుర్తు పెట్టుకొని ఈరోజు అక్కడికి వెళ్దామని అని మా వారు చెప్తే ఇంక అక్కడికి తీసుకెళ్లారు. అన్ని ఫ్రూట్స్ అవన్నీ కూడా మొత్తం వాళ్లే అంతా నీట్గా చేసి పెట్టారు, రెడీగా ఉంది. అసలు మేము అక్కడికి పోయిన వెంటనే ఇంకా కరెక్ట్గా వాళ్ళు మామూలుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు, మేము కరెక్ట్గా అక్కడికి వెళ్ళాము. ఏమో కొన్ని అట్లా అనుకోకుండా జరిగితే అసలు ఏదో అంటే మనకేదో మంచి జరుగుతుంది అని ఒక మనం అట్లా ఊహించుకుంటాం కదా, ఆ రకంగా అనిపించింది నాకు మంచి జరుగుతుందని. దాంట్లో ఇంకోటి ఏమంటే మీరందరూ కూడా అనుకుంటున్నారు కదా మంచి జరగాలి మాకి అన్నట్లుగా, అంటే మాకి ఆశ్రమ వృద్ధులకి మా పిల్లలకి అందరికీ మంచి జరగాలని చెప్పానని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా దేవుడు కూడా నాకు ఆ రకంగా బ్లెస్సింగ్స్ అనేది చూడండి. అంటే బాగా మేము అక్కడ ఉన్నట్లే జనాలు ఫుల్గా వచ్చారు భక్తులు. పారంగతోహం తుసారాద్రిశంకా సగౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురణమూలికల్ భావస్థాంగతో వివాయ స్మృత్ పుండరీకాక్షం స్వాయభ్యంతర సుధి ప్రాచమ్యా ఓం కేశవాయ నమః స్వాహా. ఓం మాధవాయ నమః స్వాహా. హస్తో ప్రక్షాల్య ఆత్మశుద్ధ్యార్థే ఆత్మపవిత్రార్థే స్వస్తి తిలకం కురియాత. ఓం ఆత్మీభ్యాం భూయాజిత్వం సువచ్చాం వేనాసుకరణాభ్యాం భూయాసం మా స్వస్తినైంద్రో వృద్ధస్రవాః స్వస్తినః భూగా విశ్వవేదాః స్వస్తిరిస్తారక్షో పారిక్రమేభ్యః. చిత్తూరుమండలాంతర్గత శ్రీ మదన్పల్లి గ్రామ నామనే సచ్చిదానంద సద్గురుజీ గోదావరి తట్ శ్రీనివాసాయ సాన్నిధ్య పూజన అర్చన కలిస్తే తత్రాదౌ సుపరివార సకుటుంబస్య బిజినెస్ వ్యాపార ఉద్యోగ విద్యాక్షేత్రే ఉన్నతి విజిలా ప్రాప్త్యర్థం సూర్యాదీనమగ్రమండల దేవతానుకూలతా ప్రాప్తయే సకల కామనా మనస్కామనా సంసిద్ధ్యార్థం విశేషత సచ్చిదానంద సద్గురు శ్రీ గోదావరి తప్ శ్రీనివాసాయ పంచదేవి దేవతా సాన్నిధ్య ఓం గంగళపతయే నమః. తత్తత్ర స్వామి నారాయణాభ్యాం నమః. ఈశ్వరాయ నమః. పరమేశ్వరాయ నమః. శివాయ నమః. రుద్రాయ నమః. కాలాయ నమః. కాలకాలాయ నమః. కాలదమనాయ నమః. మృత్యుంజయాయ నమః. సర్వేశ్వరాయ నమః. గోదావరి తప్ శ్రీనివాసాయ గురుస్థానాయ నమః. చావుడి దివ్యై నమః. ద్వారకాధీశాయ నమః.
నందీశ్వరాయ నమః బృహన్నీశ్వరాయ నమః ముర్గల్మూర్తయే నమః పరబ్రహ్మ పరమాత్మ స్వరూపాయ శ్రీ గురుచరణ పాదుకాభ్యాం నమః పూజన అర్చన కరిస్తే తత్రారౌ సపరివారస్య సకుటుంబస్య ఐశ్వర్యాది ఆరోగ్య మూలఫల ప్రాప్తి కామః అంతర్దశా ప్రత్యంతశా సూక్ష్మమహాదశాయాం గ్రహగ్రహ గోచరే చ సనీసిగ్నాప సమర్థ సాయినాథాయ పూర్ణకృపా ప్రాప్తి కామః సకల కామనా మనస్కామనా సంసిద్ధ్యార్థం విశేషతః బిజినెస్ వ్యాపారాది తాలూకా సంబంధిత రాజనీతి క్షేత్రాది పొలిటిక్స్ సంబంధిత కార్య సంసిద్ధ్యార్థం విశేషతః గురు గంగా భాగీరథి గోదావరి క్షిప్ర యమునా సరస్వతి నర్మదా తాపి చంద్రభాగ కావేరీ పయోషిణి కృష్ణ ధీమ్యా ధీమరథి తుంగభద్ర తామపర్ణి విశాలాక్షి జనమండోతి వైత్రవతి కౌశికి గండకి విశ్వామిత్రి సరియు కరతోయా బ్రహ్మ నదీ పుణ్య విరాజితే ఆలుగో త్రిప్పన్నస్య తిప్పన్ననామకస్య మంజులనామకస్య తుమ్మలగోత్పన్నస్య గిరీశానామకస్య దృఘానామకస్య అనిలనామకస్య జ్యోష్ణానామకస్య సపరివార సకుటుంబస్య ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః నారాయణం పరాత్మభవం వశిష్ఠం శక్తిం చ తత్పోత్ర పరాశరం చ వ్యాసం సుఖం గోడపదం మహాంతం గోవింద యోగేంద్రమథాశిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటికం వార్తిక కారమణ్య అస్మాత్ గురుం సంతతమానితోస్మి కృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదురాయణం శ్రోత్రభాస్కృతౌ వందే భగవంతో పునః పునః యద్వారే నిఖిలా నిలింబ పరిషత్ సిద్ధిం విదత్తే నిశం శ్రీమచ్చీలసితం జగద్గురుపదం నత్వా కృతిప్తింగత లోకాజ్ఞాన పయోధపాఠ నతురం శ్రీశంకరం శరమణం బ్రహ్మానంద సరస్వతీ గురువరం ధ్యాయామి జ్యోతిర్మయం పూజనా అర్చనా కరిసి తత్రాదో ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః నాగదేవతాభ్యో నమః పాతదేవతాభ్యో నమః సర్వేభ్యో ఆవాహ్యదేవీ దేవతాభ్యో నమః పంచదేవీ దేవతాభ్యో నమః బాబా సాయి దావ పావ మాగే హాయి పావ
ಇವಂ ರಾಮನಾರಾಯಣಂ ಕೃಷ್ಣದಾಮೋದರಂ ವಾಸುದೇವಾಯ ಶ್ರೀಧರಂ ಮಾಧವಂ ಗೋಪಿಕಾವಲ್ಲಭಂ ಜಾನಕೀ ನಾಯಕಂ ರಾಮಚಂದ್ರಂ ಭಜೆ. ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ದತ್ತ 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 ಹರೇ ಹರೇ, ಸಾಯಿ 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 ಹರೇ ಹರೇ. ಸಂಧಿ ದೇವಾ ಓಂ ನಿಜಾದಿ ರಾಜಾಯ ಪ್ರಸನ್ನ ಸಾಹಿನಿ ನಮೋ ಕುಬೇರಾಯ ವೈಶ್ರವಣಾಯ ಓಂ ಸಸ್ಯಂ ರಾಜ್ಯಂ ಭೋಜ್ಯ ರಾಜ್ಯಂ ವೈರಾಜ್ಯಂ ಪರಮೇಶಂ ರಾಜ್ಯಂ ಮಹಾರಾಜ್ಯಂ ಅಧಿಪತಿಂ ಆವಿಷ್ಯಸ್ಕಾಮಪಿ ವಿಶ್ವೇ ದೇವಾ ಸವಾಸದೇ ಶ್ರೀನಾರಾಯಣ ವಾಸುದೇವ ಸಚಿದಾನಂದ ಸದ್ಗುರು ಸಾಯಿನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕೀ ಜೈ. ಯಾನಿ ಕಾನಿ ಚ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರಕೃತಾನಿ ಚ ತಾನಿ ಸರ್ವಾಣಿ ಸಂತಿ ಪ್ರದಕ್ಷಿಣಾ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪಕರ್ಮಾಹಂ ಪಾಪಾತ್ಮ ಪಾಪ ಸಂಭವ ಯಾಹಿ ನಾಮ ಸದ್ಗುರುನಾಥ ಸರ್ವ ಪಾಪಹರೋ ಭವ. ತೀಸಾವಳ್ಳ ಆಯ್ನ ತಿಳಿಸ್ತೇ ಸಾಯಂತ್ರ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.